నీకు తెలుసో తెలుదో, నీలాగా కాలేజీ చైర్మన్ ఏనో, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ ఏనో, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ ఏనో, డిగ్రీ కాలేజ్ మనం చెప్పలా, నేను కాలేజ్ స్టూడెంట్ ఎస్పీఎల్ గా ఉన్నా. నువ్వు కావాలంటే గుంటూరు దగ్గర లయోలా స్కూల్లో పోయి చూడు, నేను ఎస్పీఎల్ టెన్త్ లో, ఇంటర్ చిత్తూరు పిసిఆర్ కాలేజీలో సెక్రటరీ, చైర్మన్ గా ఓడిపోయా, చైర్మన్ గా ఓడిపోయినా చైర్మన్ గెలిచిన వ్యక్తి మర్డర్ కేసు బయట వెళ్తే నేనే చైర్మన్ గా ఉన్నా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ పోయి మళ్ళీ పోదా, నేను విద్యార్థి దర్శించి కాలేజ్ చైర్మన్ గా ఉన్నా. నీలా నేను చెప్పుకోలా, నేను ఉండేది ఇదే. 89 నుంచి చిత్తూరులో ఆ రోజు ఉన్నటువంటి వాడు ప్రెసిడెంట్ గా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఆ రోజు చిత్తూరులో తెలుగు యువత పట్టణ యువత అధ్యక్షుడిగా ఉన్నా, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, యువత అధ్యక్షుడిగా అయినా నాకే ప్రచారం వల్ల 2005 నుంచి తెలుగు యువత జిల్లా యువత అధ్యక్షుడిగా ఉన్నా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా, ఇన్ని పదవులు ఇంత అనిపించిన నాని పులివర్తి నాని అంటే అందరూ తెలుసు. నీలాగా గ్లోబల్ ప్రచారం కోసం సీఎం గా ఏ రోజు జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజు నువ్వు ఎక్కడ కనపడలా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నువ్వు వస్తే నువ్వు ఏ మూల నుంచి ఉన్నావో, నీతో పాటు ఈ రోజు నువ్వు సస్పెండ్ చేసావు ఎంఆర్సీ రెడ్డి గారు అనే వ్యక్తి, అనే వ్యక్తిని కూర్చోమంటే నువ్వు ఒక మూల నుంచో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో, అది నీ స్థాయి. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ స్టూడెంట్ లీడర్ ఆయనతో పాటు మేము ఫాలో అయ్యాం దుర్గా హోటల్ నుంచి. నాకు ప్రచారం అవసరంలా, నీలాగా ఎలక్ట్రికల్ ఫోర్లు రాసుకొని ప్రచారం పొందలా, కార్యకర్తగా ప్రజల సమస్యలపై పోరాడి ఈరోజు నాయకుడికి ఎదిగా. నువ్వు ప్రజా సమస్యపై ఏ రోజు పోరాడావు? నీ సొంతానికి పోరాడావు, నీ సొంతం కోసం పోరాడి తప్పించి ఒకరోజు పోరాడావా? ఈ రోజు నిన్ను వేధిస్తా ఉన్నావు, నిన్ను నా కుటుంబం మాట్లాడింది అంటున్నావు, నా కుమారుడు మాట్లాడినాడు అంటున్నావు, నా భార్య మాట్లాడింది అంటున్నావు. నా భార్య ఎప్పుడు నిన్ను ఎవడు ఏమని ఎప్పుడు మాట్లాడింది? తన భర్తని చంపాలి ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడింది, 14వ తేదీ మాట్లాడింది, 14వ తేదీ సాయంకాలం మాట్లాడింది, 15వ తేదీ ఉదయం మాట్లాడింది, 5 సంవత్సరాలు చేవన్నా లేదా భాస్కర్ అన్నా మాట్లాడింది. నిన్ను ఆమె పైన దాడి చేస్తే కూడా, ఏప్రిల్ 11వ తారీఖు దాడి చేస్తే కూడా బై ఎలక్షన్ వచ్చింది, ఏప్రిల్ మేలో బై ఎలక్షన్ వచ్చింది. మా ఊరు పులివర్తి వారి బయలు బై ఎలక్షన్ పెట్టారు, బై ఎలక్షన్ పెడితే బై ఎలక్షన్ మా ఊరికి వస్తే కూడా చివరినా కాఫీ తాగుకోవాలని గౌరవించింది. ఆ రోజు ఏ రోజు ఆమెని గౌరవించకుండా పోలా. 14వ తేదీ సాయంత్రం నా పైన దాడి జరిగిన తర్వాత ఆయన మాట్లాడింది, నా కుమారుడు మాట్లాడిన ఆ తర్వాత మాట్లాడినావు, నీ పైన ఏదో మాట్లాడినావు, నీ పైన మాట్లాడింది ప్రజా సమస్యల పైన మాట్లాడినావు, నీ అవినీతి పైన మాట్లాడావు. నువ్వు ఈ 5 సంవత్సరాలు చేసిన అవినీతి గురించి మాట్లాడావు, కానీ ఎక్కడ కానీ నీ పర్సనల్ గా మాట్లాడలా. నువ్వు ఈ విధంగా చేసినావు, నిన్ను ఏం చేయలా, నువ్వు బయట మాట్లాడదుమా. ఆర్సీపురం మండలంలో నువ్వు ఎక్కడెక్కడ గ్రావల్ దోస్తున్నావో, ఎక్కడెక్కడ ఇసుకు దోసావో, ఎక్కడెక్కడ మటన్ ల్యాండ్ దోచావో, వాటి గురించి మాట్లాడాం. నీ పర్సనల్ గా ఏ రోజు మాట్లాడాలా నిన్ను నీ గురించి? దానికి కావాలంటే సాక్ష్యాలు కూడా రెడీగా ఉంది, విత్ గూగుల్ మ్యాప్ తో ఉంది, ఏ క్వారీలో ఎన్ని గ్రావల్ ఎన్ని హెక్టార్లు తీసుకున్నా ఎంత చేసామని ఉంది. వ్యక్తిగతంగా నిన్ను ఎప్పుడు దూషించలా మేము, ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల పైన మాట్లాడాం, ప్రజల కోసం చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడాం, కానీ మా సొంత విషయాలు మాట్లాడలా. నా క్వారీ మూపించావు, నా ఫ్యాక్టరీలు మూపించావు, ఏ రోజు నేను పత్రికా ముఖం కూడా ఒకరోజు మాట్లాడలా. ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఏ రోజైనా మాట్లాడాను చూడండి. ఆయనలాగా నేను డ్రామాలు ఆడుతున్నాను, నా డ్రామాలు చూడండి, ఎన్ని విధాలు ఉన్నాయి డ్రామాలు చూడండి. 2018లో నన్ను ఏమేమి మాట్లాడాడు, దళిత ద్రోహి అన్నాడు, బీసీ ద్రోహి అన్నావు, కులాల మధ్య చిచ్చు అన్నావు, నిన్ను కొట్టారన్నావు, నిన్ను రెక్కి చేశారన్నావు. ఏ అన్ని నువ్వు చేసిందంటే 10% నేను చెప్పలా. ఎదురుగా మాకు ఎదురుగా వైసీపీ నాయకుడు కేసు వచ్చినాడు, మా ఊరు పర్యంత అతను సంబంధం లేదు వదిలేయండి అని చెప్పా. నీలాగ దాడి చేయలా, వేరూరు కేసులు వచ్చాడు, ఎదురుగుంటే అందరూ పరిగెత్తిపోతే చేయదు, అతను సంబంధం లేదు చెప్పా. మా వాళ్ళు కంట్రోల్ తప్పుతారని అక్కడే కూర్చున్నా వల్ల కాకుండా పడిపోయి హాస్పిటల్ చేశా, నాకు కాల్ జరగలేదు దామాలు అని అంటావు. నీలాగా రాయలచేరు తుఫాన్ వస్తే జరగదాని చోట జరిగిందని చెప్పి హెలికాప్టర్ ఎయిర్పోర్ట్ సంబంధించి హెలికాప్టర్ తెచ్చి హెలికాప్టర్ లో చక్కలు కొట్టావు, అసమితి నాయకులంతా రౌండ్ కొట్టించావు, చెరువు పైన
స్వర్గీయ రామారావు గారు స్నానాలు చేసి డ్రామాలు ఆడారు. మేము మోక లోతుపై నీళ్లు కాపాడాం, నీలా డ్రామాలు ఆడ ఆ రోజు కూడా. కరోనా అన్నావు, కరోనా ద్వారా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినావు మాకు తెలుసు, ప్రజలకందరూ తెలుసు. కరోనా ద్వారా నువ్వు ఎవరెవరి ద్వారా డబ్బులు దొబ్బావు, ఎన్ని కోట్లు దబ్బావని. నేను అనుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, మా నాయకులు పెట్టలేదు అన్నాడు. నీకెవరయ్యా నాయకులు పెడతారు ప్రెస్ మీట్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నీకు ఎవరయ్యా పెడతారు? భాస్కర్ రెడ్డి గారు, నువ్వు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు జెండా మోసిన నాయకులకి సర్పంచ్లు కావాలన్నా ఎంపీటీసీలు కన్నా వేలంపాట పెట్టావు, వేలంపాట పెట్టి డబ్బులు వసూలు చేశావు. పోని వాళ్ళు పదవులు ఇచ్చినా వాళ్ళకి ఏమైనా గౌరవం ఇచ్చావా? నాకు తెలిసి నాయకులంతా నేను సంతోషపడి ఉంటారు వైసీపీ నాయకులు. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 5 ఏళ్ళు ఆయన పక్కన అందరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టిందే నేను చూసింది. సింగిల్ చైర్, ఆయనైనా ఆయన కొడుకే సింగిల్ చైర్, పక్కన ఏ నాయకుడు ఉండకూడదు. నిన్న మటుకు ఆ కూర్చున్న నాయకులందరూ సంతోషపడి ఉంటారు, బా ఈ రోజు దొరికింది మా ప్లేస్ అని. నాని వల్ల అయినా నాని వాళ్ళు దాడి జరిగిందనో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడని. 5 ఏళ్ళు ఎవరినైనా పక్కన కూర్చోబెట్టుకున్నావు? నువ్వు ఒక సింగిల్ చైర్ కూర్చున్నావు, నువ్వు నీ కొడుకు ఎంపీబీలు అయినారు, రిబ్బన్ కత్తిరించినావా? ఒక నీ కొడుకు ఎంపీబీ కావాలనుకున్నావు? ఇక్కడ కష్టపడినాడు గొల్లపల్లి మాధవ రెడ్డి, అతనికి ఎంపీబీలా కష్టపడినాడు. అయిలా లోకనాథ రెడ్డికి ఇలా నీ సొంత భామర్తి సుధాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డికి ఎంత మోసం చేసినావు? తుమ్మలగుంటలో అడిగితే చెప్తారు. నీతో కూడా పుట్టి పెరిగి నీతో పాటు ఉన్నాడు సుధాకర్ రెడ్డి, ఆయనకి ఎంత మోసం చేసినా వాళ్ళ కుమ్మిలు ఎంత కుమ్మిలిపోతాడో వాళ్ళ బంధువులు చెప్తారు మాకు. నీతో పాటు ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి, నీతో పాటు ఉన్న ఉపేంద్ర రెడ్డి ఈరోజు ఇందులో ఉన్నారు. ఆసీపురంలో ఉన్న ప్రతాప్ రెడ్డి గారు, నూతిగొండపల్లి వెంకటేష్ రెడ్డి, వెంకటరెడ్డి పాకాల మండలంలో ఉన్న చెన్నకేశ్వర రెడ్డి, ఎర్రావారపురంలో ఉన్నట్టు అందరు కాని ఎవరికైనా ఒక రెడ్డి సోదరులకు కానీ నువ్వు సాయం చేసినావా? ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉండవు, ఏ విధంగా నీకోసం ప్రెస్ మీట్ పెడతారు? వాళ్ళకి పదవులు వేలంలో తీసుకున్నావు, వాళ్ళకు ఒక వర్క్ అని ఇచ్చావా? వాళ్ళకి ఏదైనా ఒక ఇంత గౌరవం ఇచ్చావా? వర్కర్లు ఒక గౌరవం ఇచ్చావా? ఒక టీటీడీ లెటర్ ఇచ్చావా వాళ్ళకి? ఒకసారి ఆలోచించు, రేపు నా పేరు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చు, నువ్వు పెట్టుకో, నాకేమి ఇదిలా, నేను నిజాయితీగా మాట్లాడుతున్నా. ఏ విధంగా వాళ్ళకి ప్రెస్ మీట్ పెడతా నీకోసం? నువ్వు పెట్టమన్నా పెట్టలేని పరిస్థితి వాళ్ళు.